దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు పితృదోషాలు అని అంటూ ఉంటారండి. ఇప్పుడు ఒకవేళ ఆ దోషాలు మనకు ఉన్నట్లయితే అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి సూచనల కింద మనకు కనిపిస్తాయండి? ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు వీళ్ళకి? అసలు పితృదోషం అంటే ఏమిటి, ఎలా వస్తుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి వంశం మీద అనేది గొప్ప విషయం అమ్మా. మన పూర్వీకులు ఒక వంశానికి వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహస్థితి ద్వారా గుర్తించదగినటువంటి కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రాహువు, కేతువు, శుక్రుడు, కుచుడు, ఈ నాలుగు గ్రహాల వల్ల పితృదోషం అంటాం. అలానే స్త్రీ శాపం అనేది కూడా దీంట్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు దేవతా శాపం అనేది కూడా ఒక రకమైనటువంటి దోషం. ఈ మూడు దోషాలు వంశం మీద, వంశాభివృద్ధి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అది ఎలాగా, కలియుగంలో మనిషి ఎన్నేళ్ళు బ్రతకాలి సంపూర్ణంగా? చాలామంది 100 ఏళ్ళు అని చెప్తాం కదా. శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా ఉంది, అంటే 100 ఏళ్ళు బ్రతకమని అని కదా. కానీ కలియుగంలో మనిషి బ్రతకవలసినటువంటి సంపూర్ణటువంటి ఆయుర్దాయం ఎంత అంటే 120 సంవత్సరాలు. అది ఎలా, మనకి గ్రహాలు 9, రవిగ్రహం దగ్గర నుంచి కేతుగ్రహం వరకు ఉండేటువంటి మహర్దశ అంటూ ఉంటాం. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. ఈ మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు వస్తాయి. అంటే కలియుగంలో మనిషి ఆయుష్య ప్రమాణం ఎంత అంటే 120 సంవత్సరాలు కదా. అంటే సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120. ఈ 120లో సగం ఎంత, 60 సంవత్సరాలు. అవునా, మనం షష్ఠి పూర్తి ఎన్నేళ్ళకి చేస్తాం? 60 ఏళ్ళకి చేసుకుంటాం. అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం అనేది ఎవరికన్నా తెలుసా? చాలా మందికి ఇప్పుడున్నటువంటి సినిమాలు చూసిన తర్వాత సినిమాటిక్గా చేసుకోవడం మాత్రమే మొదలు పెడుతున్నారు. దండలు మార్చుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, కూల్ డ్రింక్ తాగటం, మరలా మంగళసూత్ర ధారణ చేయటం, ఇవి చేస్తున్నారు ఎక్కువగా. ఇవి సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. కానీ ఒకే దంపతులకి రెండోసారి మంగళసూత్ర ధారణ లేదు అనేది శాస్త్రంలో చెప్పబడతాం. రెండోసారి మంగళసూత్ర ధారణ అదే భర్త భార్యకి కట్టకూడదు అనేది శాస్త్రం, కానీ అవన్నీ చేస్తున్నారు. అసలు షష్ఠి పూర్తి పరమార్థం ఏమిటి అంటే 60 ఏళ్ళకంటే అర్ధాయుష్, 120లో సగం 60 కదా, అర్ధాయుష్ కదా. అర్ధాయుష్ వచ్చేసరికి మృత్యువు వీళ్ళని కబళించడానికి వస్తాడు. ఎలా వస్తాడు, తెలుగులో మనం షష్ఠి పూర్తి, షష్ఠాబ్ది మహోత్సవం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అందరికి అర్థమయ్యేటువంటి భాషలో. కానీ సంస్కృతంలో దీన్ని ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తుంటారు. అంటే మృత్యువు ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కేసి వస్తాడు వీళ్ళని కబళించడానికి, ఆయన శాంతింపజేయడమే షష్ఠి పూర్తి పరమార్థం. 365 కలశాలు పెట్టి, 3 ప్రధాన కలశాలు పెట్టి వీటిల్లో అన్ని నీళ్లు పోసి ఆ దేవతలను ఆవాహనం చేస్తాం. ఎట్లాగా, 12 రాసులు, 27 నక్షత్రాలు, 60 సంవత్సరాలు, 15 తిథులు, 12 మాసాలు, గ్రహాలు 9, వారాలు 7, ఇవన్నీ కలుపుకుంటే 365 అవుతాయి. అంటే సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధిదేవత ఒక్కొక్క రోజుకి ఉంటూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేసి మహామృత్యుంజయేశ్వర స్వామి వారిని ఆవాహనం చేసి శతశ్చిద్రఘటం అని చెప్పి 100 చిల్లులు ఉన్నటువంటి ఒక జల్లెడు పెట్టి దాంట్లో మృత్యుంజయుడిని ఆవాహనం చేస్తాం. నల్లటి కంబలి పెట్టి దాని మీద కలశం పెట్టి ఆవాహనం చేస్తాం. ఈ మృత్యుంజయుడు ఎక్కడైతే ఆవాహనం చేసి ఆ నీళ్లు వాళ్ళకి స్నానంగా, అవోబృత స్నానం అంటారు దీన్ని, స్నానం అయితే ఎక్కడైతే చేస్తున్నామో వాళ్ళకి ఆ మృత్యు దోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్తారు కదా. అంటే 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ఏం లాభం కలుగుతుంది అంటే 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని చెప్తాడు శాస్త్రం. అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి, 70 ఏళ్ళు వస్తాయి. 70 ఏళ్ళకి మరలా భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది. అంటే మృత్యువు మరలా వెళ్ళడానికి కబలించడానికి భీమరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కువస్తాడు.
అక్కడ మరలా భీమరథ శాంతి సేమ్ ప్రాసెస్, 365 కలశాలు, మరలా స్నానాలు, దశదానాలు, షోడశదానాలు, సూర్య నమస్కారాలు, సత్యనారాయణ స్వామివ్రతాలు, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, అంకురార్పణ, మంగళ స్నానాలు, అవబృధ స్నానాలు, ఇవన్నీ కూడాను మరలా భీమరథ శాంతిలో ఉంటాయి. ఈ భీమరథ శాంతి చేస్తే ఏమొస్తుంది? 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రంలో. అప్పటికి ఎన్నేళ్ళు? 74 సంవత్సరాలు. అవునా? 84 ఏళ్ళకి లెక్క పెట్టుకుంటే మనం పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషికి కూడాను 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి 84 ఏళ్ళకి లెక్క పెట్టుకుంటే. ఎవరైనా లెక్క పెట్టుకోవచ్చు, దాంట్లో మనకి తప్పు చెబుతున్నది ఏం లేదు, శాస్త్రం ఉంది ఇది. ఈ 84 ఏళ్లలో సహస్ర చంద్ర దర్శనం అంటాం, అంటే 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వెళ్ళిపోతున్నాయి కదా, సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఒక ఉత్సవం చేస్తారు. అది కూడా సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇది చేయటం వల్ల 36 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి మొత్తం ఎంత? 84, 36, 120 సంవత్సరాలు. అంటే కలియుగంలో మనిషి సంపూర్ణంగా 120 సంవత్సరాలు బ్రతకాలంటే ఇవి చేయాలి, సశాస్త్రీయంగా చేయాలి. ఇవి చేస్తే సంపూర్ణంగా బ్రతుకుతాడు. కానీ 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 సంవత్సరాల కంటే ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో, మన పూర్వీకులు 60 సంవత్సరాల కంటే ముందు చనిపోయి ఉంటారో, వాళ్ళ వంశంలో పితృదోషం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎందువల్ల వస్తుంది? వాళ్ళెవరో చనిపోతే మాకెందుకు వస్తుంది? దీంట్లో తండ్రి, తాత, ముత్తాత, అమ్మ తరఫున అమ్మ నాన్న, అంటే తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ, మేనమామలు, మేనమామ కొడుకులు, మేనత్తలు, మేనత్తల కొడుకులు, పిన్నులు, అమ్మ చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళ పిల్లలు, నాన్న తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళ పిల్లలు, అంతేకాకుండా తాత, ముత్తాత, ముత్తాత, ఎన్ని తరాల క్రితమైనా సరే ఇలాంటి మరణం, హఠాన్ మరణం అంటాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, ఇలాంటివి ఎక్కడైతే జరుగుతుంటాయో వాళ్ళకి పితృదోషం తప్పనిసరిగా వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా నాన్న తరపునే చూస్తారు కదండి. అలా ఏం లేదు, అమ్మ తరపున రక్త సంబంధం. ఇక్కడేంటి, తండ్రిది రక్త సంబంధం అవుతుంది, తల్లిది పేగు బంధం అవుతుంది కదా. మరి మేనమామ, ఇక్కడ చూడండి, మన మన ధర్మంలో ఏంటి, మేనమామ చనిపోతే 3 రోజులు సూతకమటం అని చూస్తుంది మేనల్లుడికి. మరి అక్కడ బంధం లేకపోతే ఇప్పుడు ఆ పుట్టింటి నుంచి బంధం తెంచుకొని వచ్చేసింది తల్లి, కానీ రక్తం ఏమైనా మారుస్తున్నారా? ఒంట్లో ఉండేటువంటి మాంసం ముద్దలు ఏమైనా మారుస్తున్నారా? కానీ అదే ఉంటుంది కదా, అదే గర్భంలోంచి వచ్చినటువంటి పిల్లలు కదా వీళ్ళు. కాబట్టి తల్లికి పేగు బంధం ఉంటుంది, కాబట్టి తల్లి తరఫున తల్లి తండ్రికి కూడా సంబంధం ఉంటుంది. రెండు వైపులు అంటే నాలుగు వైపులు చూడాలి, తల్లి తల్లి తండ్రి, తండ్రి తల్లి తండ్రి వైపు నుంచి ఎవరైతే జరుగున్నారా, ఇలా జరిపోయి ఉన్నారా, ఎందుకు 60 సంవత్సరాల లోపల చనిపోతే ఎందుకు పితృదోషం వస్తుంది. ఒక మనిషికి బాగా ఆకలేసింది, కంచె నిండా అన్నం పెట్టుకున్నాం, 2 ముద్దలు తిన్నాం, ఎలా ఉంటుంది? ఆకలి తీరుతుందా? అర్ధాకలే కదా. అలానే ఒక మనిషి 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి, దాంట్లో సగం కూడా బ్రతకకుండా ముందు చనిపోతూ ఉంటే వాళ్ళకి ఆత్మఘోష ఉంటుందా, ఉండదా? కంప్లీట్ లైఫ్ లీడ్ చేయలేదు కదా కదా. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఈ పితృదోషం అనేది ఇలా చనిపోవటం వల్ల వస్తుంది. దీంట్లో స్త్రీలు చనిపోతే, ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంట 60 ఏళ్ల లోపల. దీంట్లో కూడా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే సూసైడ్స్, ఆత్మహత్యలు, హత్యలు, వాటర్ యాక్సిడెంట్స్, అంటే నీళ్ళల్లో పడి చనిపోవటం, బావిలో దూకి చనిపోవటం, ఇట్లాంటివి, లేదంటే పొరపాటున పడి చనిపోవటం, ఇలాంటివి. తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాల వల్ల చనిపోవటం, క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, తర్వాత లివర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, వీటి వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే పూర్వీకుల్లో ఉంటారో తప్పనిసరిగా ఆ వంశంలో పితృదోషం ఉన్నట్టే లెక్క. దీంట్లో ఇందాక మనం దేవతాశాపం అనేది కూడా ఒకటి చెప్పుకున్నాం. అవునా? మన పూర్వీకులు కొన్ని తరాల క్రితం కొన్ని దేవాలయాలకి ఫండ్స్ ఇస్తూ వాటిని పోషిస్తూ ఉండేవాళ్ళు. పోషిస్తున్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడిని మనం పోషిస్తాం, అలానే ఒక దేవాలయాన్ని పోషిస్తున్నామంటే అది మన ఓన్ అయిపోతుంది కదా కదా. కాబట్టి దేవాలయాలు ఏవైతే మన పూర్వీకులు నిర్మించి పోషించి ఉన్నారో అలాంటి దేవాలయాలకి కనీసం దర్శనం మాత్రానికి కూడా మనం వెళ్ళకపోవడం కూడా దేవతాశాపమే అవుతుంది. ఇప్పుడు మా తాతగారిని నేను తలుచుకోకపోతే పాపం వస్తుందా రాదా? ఈ జన్మ ఉండడానికి కారణం మా తాతగారు, మా తండ్రి గారు, తర్వాత నేను. అవునా? అలానే మన వంశానికి సంబంధించినటువంటి దేవతల్ని వాళ్ళ ఆశీర్వచనం ఉండబట్టి ఇంత వంశాభివృద్ధి జరిగింది.
అలాంటి వాళ్ళని మనం విసర్జిస్తుంటే ఎంత పాపం వస్తుంది. కాబట్టి దేవతలు ఎవరైతే పూర్వీకులు మీ దేవాలయాలకు నిర్మించి ఉన్నారో, ఏ దేవాలయాలు అయితే పోషించి ఉన్నారో, ఆ దేవాలయాలకి దర్శనం కూడా చేయకుండా, పూజలు చేయకుండా వదిలేయటం వల్ల ఇప్పుడు చూడండి, మన అన్ని మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అసలు పట్టించుకోకుండా ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా పాడుబడిపోయినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి ఒకప్పుడు ఎవరు నిర్మించి పోషించినవే కదా, వాళ్ళ వంశం అయితే ఉంటుంది కదా, తప్పనిసరిగా తరతరాలు అయితే వస్తున్నారు కదా, మరి దాన్ని పునరుద్ధరణ చేయకపోయినా కూడా ఇలాంటి పాపమే వస్తుంది. మొన్న ఈ మధ్య ఒకరు నా దగ్గరకు వచ్చారమ్మా ఇట్లా, వారికి స్త్రీ శాపం, పితృదోషం ఇవన్నీ తీసి పక్కన పెడితే దేవతాశాపం ఉందని చెప్పి ఆ జాతకంలో తెలుస్తుంది. మీ పూర్వీకులు ఎక్కడో గుడి కట్టించారమ్మా, అది కనుక్కోండి, తప్పనిసరిగా మీ స్వగ్రామం ఏదైతే ఉంటుందో అక్కడ కనుక్కోండి అని చెప్పారు. గుంటూరు జిల్లాలో సత్తనపల్లి అనేటువంటి ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో వాళ్ళ స్వగ్రామం అక్కడ, ఎక్కడ దేవాలయం ఎక్కడ దేవాలయం ఎక్కడ దేవాలయం అని చెప్పి వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి ఇల్లు దగ్గరలో, ఇప్పుడు లేవు ఇల్లు, వాళ్ళ ఊరు కూడా వదిలేసి వచ్చేసారు, మొత్తం హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. ఎక్కడని వెతికితే, వెతుకుతూ వెతుకుతూ ఉంటే ప్రతి ఇల్లు వెతకడం మొదలుపెట్టారు. ఆ దగ్గరలో ఉండేటువంటి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ పూర్వీకులు ఉన్న ఇళ్ళ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పూరి గుడిసె కనపడింది. పూరి గుడిసెలో ఒక ముసలావిడ ఆ గుడిసె వేసుకొని ఆ ఇంట్లో ఇది చేస్తుంది, నివాసం చేస్తుంది. ఆ ఇంట్లో లోపలికి పోతే శివుడి పానవట్టం దాని మీద శివలింగం ఉంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగినటువంటి ఒక శివాలయం, వంశానికి రాను 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 దాని చివరికి ఒక పూరి గుడిసె వేసుకొని ఎవరో కొంతమంది నివాసం చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆ దేవాలయాన్ని వాళ్ళు కనుక్కున్నారు. అప్పటి నుంచి వాళ్ళ జీవన విధానమే మారి, ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో ఆ కష్టాల నుంచి మొత్తం విముక్తి జరిగింది. అంటే దేవతాశాపం అనేది కూడా ఈ విధంగా కూడా ఉంటుంది. అలాగే ఈ పితృదోషం, స్త్రీ శాపం ఉండేటువంటి వాళ్ళకి పూర్వీకుల్లో కూడా తప్పనిసరిగా సెకండ్ మ్యారేజ్ అంటే రెండవ వివాహం అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా వికలత్ర యోగాలు ఎక్కువగా ఉంటుంది, అంటే రెండో వివాహం జరిగేటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. ముఖ్యంగా 85 నుంచి పుట్టినటువంటి పిల్లలకు ఎక్కువగా ఉంది. 1985 నుంచి పుట్టినటువంటి సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ద్వికలత్ర యోగాలు ఎక్కువ మందికి ఉంది. 100లో కనీసం 70% మందికి ఉంది. 90కి వచ్చేసరికి అది 80% అయింది. 2000కి వచ్చేసరికి 90% అయింది. ఇక రాను రాను 100% కంప్లీట్ అవుతుంది గ్యారంటీగా. అంటే ఇక్కడ ఏమిటి, స్త్రీ శాపం అనేది రెండు విధాలుగా వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రోగాల వల్ల, కొన్ని కారణాల వల్ల హఠాన్మరణం పొందడం వల్ల వస్తుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ వంశీకుల వల్ల ఆడవాళ్ళు మానసికంగా శారీరకంగా హింసించబడ్డారో వాళ్ళ మానసిక వేదన తప్పనిసరిగా రాను రాను భవిష్యత్ తరాలలో వికలత్ర యోగాన్ని తప్పనిసరిగా ఇస్తుంది, 100% ఇస్తుంది. దేనికి, అసలు మనం జాతకాలు చెప్పుకుంటూ ఉంటాం, ఈ నవగ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఇవన్నీ చూసి చెప్తూ ఉంటాం. అన్నీ తీసి పక్కన పెడతాం, ఒక మారుమూల ఒక పల్లెటూరుకు వెళ్తాం. వీళ్ళ వంశం ఎందుకు పాడైపోయింది అని ఎవరినైనా ఒక ఆ ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళని ఎవరినైనా ముసలివాళ్ళని అడిగితే ఆడవాళ్ళు ఉసురు కొట్టుకున్నారు అందుకనే పోయిందని చెప్తారు. అంటే ఆడవాళ్ళ కన్నీరు ఆ వంశానికి అంత శాపాన్ని ఇస్తుంది. అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది, ఇంట్లో ఇల్లాలని ఆనందంగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచాలని చెప్పేది అందుకే. కాబట్టి ఇవన్నీ కూడా మన పూర్వీకులు, అంటే ఇప్పుడు నేనేదో మన పూర్వీకులు మనం ఏదో చెడుగా అంటున్నామని కాదు, పూర్వకాలంలో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉండేవి తప్పనిసరి. నేను దీని మీద రీసెర్చ్ చేసే మరీ చెప్తున్నా, ఇదేదో నోటుకొచ్చింది మన మైండ్కి వచ్చింది చెప్పేస్తున్నామని కాదు, ఇది రీసెర్చ్ చేసే చెప్తున్నా. ఎక్కువ పూర్వకాలంలో ఎక్కువ ఉండేవి. దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు బాధపడతారా, పడరా? ఒక భర్త నా భర్త అనుకున్నప్పుడు ఇంకో ఆమెతో ఇతను వేరే వ్యవహారంగా జరుగుతున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు బాధపడతారా లేదా? ఆ బాధ కూడా ఇప్పుడు మన వంశీకులు మన పరంపరగా అనుభవిస్తున్నటువంటి బాధలకు కారణమవుతుంది తప్పనిసరిగా. ఈ స్త్రీ శాపం, దేవతాశాపం, పితృదోషం, ఈ దోషాలు ఉన్నటువంటి వంశంలో ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని నక్షత్రాల జననం జరుగుతుంది. ఏ నక్షత్రాల్లో జరుగుతుంది? అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, ఈ 6 నక్షత్రాలు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం, 3 నక్షత్రాలు.
తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలలో జననం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది 6 తరాలు ఈ నక్షత్రాలు ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటాయి. వీటిల్లోనే ఎక్కువ జననం జరుగుతుంది. 7వ తరంలో తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్ర జననం జరిగి తీరాల్సింది. అంటే పితృదోషం, స్త్రీశాపం, దేవతాశాపం అనేది ఆ వంశానికి ఆశ్లేష నక్షత్రంతో ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది, బలంగా అవుతుంది. ఆశ్లేష నక్షత్రం అంటేనే మంత్రం వస్తుంది, ఇదగం సర్పేభ్యో హవిరస్తు దుష్టం, సర్పంతోనే స్టార్ట్ అవుతుంది ఆ నక్షత్ర మంత్రం కూడా. కాబట్టి ఆ నక్షత్రంలో ఆ వంశంలో పుట్టారు అంటే అది 6 తరాల క్రితం నుంచి తప్పనిసరిగా ఈ వంశానికి దోషం వస్తుందని అర్థం. ఈ నక్షత్రాలు పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పితృదోషం తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం చాలామంది కూడా పేర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు నా పేరే ఉందమ్మా, నా పేరు సుధీర్ శర్మ, అవునా, నా నక్షత్రం వేరు, నాకున్న పేరు వేరు. చాలామంది ఏమనుకుంటారు అంటే మనం పేరు పెడుతున్నాం, నచ్చిన పేరు పెడుతున్నాం అనుకుంటాం. మనమేవరం పేరు పెట్టడానికి, దేవతా సంకల్పం ఏది జరిగితే అదే పేరు పెడతాం. మన బుద్ధి మన కర్మానుసారంగానే వెళ్తుంది. మన కర్మ ఎలా ఉంటుందో మనం పెట్టేటువంటి పేరు కూడా ఈ దోషాలకి రిలేటెడ్గానే ఉంటాయి. ఇందాక చెప్పిన నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాలకి ఏ అక్షరాలు అయితే వస్తాయో జన్మనామంలో, ఆ నక్షత్ర ఆ అక్షరాలతో ఉన్న పేర్లు మనకు తెలియకుండా మనం పెట్టేస్తూ ఉంటాం. మనం ఊహించం ఈ నక్షత్ర ఈ పేరు పెడుతున్నాం, ఈ దోషం వస్తుంది, ఈ దోషం ఉండడం వల్ల ఈ పేరు పెడుతున్నామని మంత్రం ఎవ్వరం అనుకు. మనం తప్పనిసరిగా దేవతా సంకల్పం ఏంటంటే మన బుద్ధి ఎలా ఉంటుందో మన కర్మ కూడా, అదే మన కర్మ ఎలా ఉంటుందో మన బుద్ధి కూడా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి చిన్న కథ చెప్తాను. ఇది చాలామంది చెప్తూనే ఉంటారు. ఒక శివాలయం ముందు ఒక బిచ్చగాడు కూర్చొని ముష్టెత్తుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడాను అతను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ముష్టెత్తుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. పార్వతీదేవి ఇతను చూసింది, స్వామి వాడు ఎన్నో సంవత్సరాల నుంచి వాడు అడుక్కునే వృత్తి ఏదైనా మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాడు, వాడికి ఏదైనా అనుగ్రహిద్దాం, తప్పనిసరిగా ధనాన్ని అనుగ్రహిద్దామని చెప్పి చెప్పింది అమ్మవారు. వాడి కర్మ అంతే, వాడి వృత్తే పని, వాడికి అంతకుమించి వేరే అదృష్టం లేదు, వాడి కర్మ అలానే ఉంది, నువ్వు మార్చాలన్నా మార్చలేవని చెప్పాడు. పార్వతీదేవి ఏం చెప్పిందంటే, నేను లేదు, నేను మారుస్తాను, వాడి కర్మను మారుస్తాను, వాడికి ధనాన్ని ఇస్తానని చెప్పి ఒక బంగారు మూటని మొత్తం తీసుకుని వెళ్ళి వాడి గుడి నుంచి ఇంటికి వెళ్ళే మార్గంలో ఒక మూటను పడేశాను. వీడు రోజు గుడికి రావడం, ఇంటికి వెళ్ళటం, ఇంటికి రావడం, గుడికి వెళ్ళటం, ఇదే వాడి ప్రక్రియ, ప్రతిరోజు చేసేటువంటి దినచర్య. అక్కడ ముష్టెత్తడం. వీడు ఆ రోజు వస్తూ ఉన్నాడు, అమ్మవారు మూట పడేసింది కదా, బంగారం మూట పడేసింది కదా, వాడు వస్తూ ఉన్నాడు. వస్తూ బంగారం మూట కొంచెం దూరంలో ఉంది అనగా వీడి బుద్ధి మారింది. రోజు ఇంటి నుంచి గుడికి వెళ్తున్నాను, గుడి నుంచి ఇంటికి వెళ్తున్నాను, అసలు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇంటికి వెళ్ళగలుగుతానా లేదా అని ఆలోచన వచ్చి అక్కడి నుంచి వాడు కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టాడు. ఆ మూటను దాటేసి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట, వాడి బుద్ధి వాడి కర్మానుసారంగానే నడుస్తుంది, కాబట్టి వాడిని మార్చడం అనేది ఎవరి తరం కాదు. అలానే మనం పెట్టేటువంటి ప్రతి పేరు కూడాను భగవత్ సంకల్పం ఉంటేనే ఆ పేరు పెడతాం మనం. ఆ దోషాలకి రిలేటెడ్గానే ఆ పేరు పెడతాం మనకు తెలియకుండా. దీంట్లో ముఖ్యంగా ఈ వికలత్ర యోగాలు అంటే రెండో వివాహ యోగాలు, ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి మొండితనంగా పిల్లలు తయారవ్వటం, ఎంత కష్టపడ్డా కూడా చదువుకోలేకపోవటం, చదువుకున్నటువంటి చదువు గుర్తింపు లేకపోవటం, మంచి ఉద్యోగం రాకపోవటం, వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్లు ఎదుగుదల లేకుండా అక్కడే ఉండిపోవటం, వ్యాపారం చేస్తారు బాగుంటుంది, అబ్బా హ్యాపీగా ఉన్నాం, ఇలా ఉంటే లైఫ్ బాగుంటుంది అనుకున్న టైంలో ఒక్కసారికి మొత్తం డౌన్ ఫాల్స్ కూడా, అంటే వ్యాపారంలో కూడా ఒక్కసారి కింద పడిపోతుంటారు. దీనివల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది అంటే, కొంతమంది క్రూయాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ మైండ్ సెట్ ఉంటుంది, కోపం, బాధ, సంతోషం, ప్రేమ, జాలి, దయ, పగ అన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి. ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం, సంతోషం వచ్చినా తట్టుకోలేం, పగ పెట్టినా తట్టుకోలేం. ఆ పగ కూడా ఎంత ఉంటుంది అంటే, ఒక మనిషి ఉన్నాడు, నేనే నాకే ఉంది చెప్తున్నా, ఆ స్త్రీ శాపమో పితృదోషమో నాకే ఉందని చెప్తాను, నాకు ఒక మనిషి మీద కోపం పగ వచ్చేసింది, చుట్టూ 10 కిలోమీటర్ల మధ్యలో వాడు ఒక్కడే ఉన్నాడు, కింద పడిపోయి ఉన్నాడు, నేను ఒక్కడనే ఉన్నా, నేను మంచినీళ్ళు వస్తే వాడు బతుకుతాడు, కానీ వీడి పగ ఎలా ఉంటుందంటే వాడు చచ్చిన పర్లేదు కానీ వీడు మాత్రం పోయి మంచి వెళ్ళిపోయాడు. అంత క్రూయాలిటీ కూడా ఉంటుంది. సైకోయిజం అంటాను చూడండి, ఈ సైకోయిజం ఉండేటువంటి పిల్లలు పుట్టడం, దుర్వ్యసనాలకు లోనవ్వటం, బయట వ్యక్తులతో మంచిగా మాట్లాడుతూ ఇంట్లోకి రాగానే కోపంగా ఉండటం,
ఇంట్లో వాళ్ళతో ఒకే మాట రెండోసారి చెప్పారంటే అది ఒక పెద్ద యుద్ధంలాగా తయారవటం, భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆడవాళ్ళకు ఉండేటువంటి స్త్రీల సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్త్రీ శాపం వల్లనే 100% వస్తాయి. అలాంటి వాళ్ళకి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, అంటే డీప్ థింకింగ్ అనమాట, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆడవాళ్ళకు వచ్చేటువంటి స్త్రీల సమస్యలు ఎందువల్ల వస్తాయి? బేస్డ్ ఆన్ ఓన్లీ వే ఆఫ్ థింకింగ్ అంతే. వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు, ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య పరిస్థితి కూడా ఉంటుంది. ఆలోచన పెరుగుతూ ఉంటుంది, వీళ్ళకి అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను కేవలం ఈ పితృదోషాలు, స్త్రీ శాపం, దేవతా శాపాల వల్ల వస్తూ ఉంటాయి. చూడండి, కొంతమందికి మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, అది కూడా పితృదోషం. నెక్స్ట్ జనరేషన్ లేదు కదా, వాళ్ళతో ఆగిపోతుంది కదా అక్కడ ఇంటి పేరు, అది కూడా పితృదోషం కిందకే వస్తుంది. పెళ్ళయి 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుట్టారు కొంతమందికి, అది కూడా పితృదోషం. ఆడవాళ్ళకు వచ్చేటువంటి సమస్యలకు కూడా చెప్పాయి కదా, స్త్రీ శాపమే వస్తుంది, దేవతా శాపాలే వస్తాయి, వంశాభివృద్ధి కలగదు. అమెరికా వెళ్ళి ఇప్పుడు ఎంతమంది మంచిగా చదువుకున్న ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటి నుంచి డబ్బులు పంపిస్తుంటే బ్రతుకుతూ ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక ఆశతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యూకేలో కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికాలో కానీ. ఒక ముఖ్య కారణం చెప్తాను, పితృదోషం ఒక అబ్బాయికి ఉంది అంటే అతనికి వచ్చే భార్య కూడా మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే వస్తుంది, లేకపోతే రాదు. 100% అది అబ్బాయికి ఉంది, లేదు ఒక అమ్మాయికి ఉంది, అమ్మాయికి భర్త రావాలి అంటే పితృదోషం ఉన్న వంశం నుంచే అబ్బాయి వస్తాడు, లేకపోతే రాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అట్లానే 100% మీరు అసలు లవ్ మ్యారేజ్ చేసుకోండి, లేదు పరిచయం లేనటువంటి వ్యక్తులు వేరే వేరే కుటుంబాల నుంచి ఇద్దరిని భార్యాభర్తలు చేస్తాం, కానీ 100% ఇద్దరికి ఒకే రకమైనటువంటి దోషం ఉంటేనే వస్తుంది. ఇదంతా తీసి పక్కన పెడితే మనుషులం బాగానే ఉంది, ఎక్కడో రిలేషన్ ఉంది ఏదో అనుకుందాం, కానీ జంతువులు ఉంటాయి చూడండి, గోవులు, కుక్కలు, పిల్లులు, నక్కలు, ఇవన్నీ కూడా పెంచుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాములు ఇవన్నీ కూడా పెంచుకునేవాళ్ళు ఉన్నారు కదా, కానీ ఇవి కూడా వాటికి కూడా ఆ దోషం ఉంటేనే అవి మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. ఖచ్చితంగా చెప్తున్నా, మా అవి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, రెండిటికి మ్యాచ్ అవుతూ ఉంటాయి జాతకాలు. దీనికి ఒకటే కారణం ఏంటి అంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అని చెప్పి శాస్త్రం చెప్తుంది. పూర్వజన్మలో ఎక్కడో రుణం ఉంటేనే ఈ జన్మలో భార్య రూపంలో, పిల్లల రూపంలో, పశువుల రూపంలో మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు 100%. అలానే నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటి అంటే, స్నేహితులు కూడా పూర్వజన్మలో ఎక్కడో రుణానుబంధం ఉంటేనే మన జీవితంలోకి వస్తారు. కొంతమంది చూడండి, 50,000 తీసుకుంటాడు, ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు, వాడు పూర్వజన్మలో ఎక్కడ 50,000 మనం అప్పు ఉన్నాం, అందుకని ఈ జన్మలో తీసుకున్నాం వడ్డీతో సార్, 100%. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, నమ్మి ఇస్తాడు 50 లక్షలు ఇస్తాడు, కానీ ఇచ్చిన తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, వాడు అసలు ఉండడు, వాడు మొత్తం గయ్యప్పు అవునా, కానీ ఎందుకు వాడు దొరకడు, ఇక రావు, వెనక్కి రావు, ఎందుకు అంటే ఇదే, పూర్వజన్మలో ఎక్కడో వాడికి బాకీ ఉన్నట్టే. ఇక్కడ ఈ స్త్రీ శాపం ఇవి ఉండడం వల్ల కూడా ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, వీళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా 1 లక్ష రూపాయలు అప్పు కూడా తీర్చలేరు కంప్లీట్. వీళ్ళు ఏదైతే ఊహిస్తూ ఉంటారో, ఇప్పుడు నేను పలానా చోటకు వెళ్తాను, పలానా వ్యక్తితో మాట్లాడుతుంటాను, నాకు ఉద్యోగం వస్తుంది, ఇంత ఏదైతే ఊహిస్తూ ఉంటారో ఆ ఊహ కంప్లీట్ రివర్స్లో కనబడుతుంటుంది వాళ్ళ జీవితం. ఇమాజినేషన్ కంప్లీట్ రివర్స్లోనే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఎదురు ఒక హోటల్ కనబడుతుంది, అన్ని హోటల్లో మనం ఏ టైంకి వెళ్ళినా ఉండేటువంటి ఒక ఫుడ్ ఉంటుంది, ఏంటంటే ఇడ్లీ అవునా, అన్నీ అయిపోయినా ఇడ్లీ పిండి అయితే గ్యారంటీ ఉంది, ఇడ్లీ ఎప్పుడైనా వేసి ఇవ్వచ్చు, కానీ నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఇడ్లీ కొనాలంటే ఎంత కావాలి, ఒక 50 రూపాయలు ఉంటే జరగట్టిగా, కానీ నాకు ఆ రోజు ఇడ్లీ తినాలనిపించింది, ఇంకేం తినకూడదు, ఇడ్లీనే తినాలనిపించింది, అక్కడికి పోతే ఇడ్లీ తెప్పించి అన్నీ ఉంటాయి, నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉండే లాభం కదా, అంటే అంత రివర్స్లో కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా పితృదోషాలు, స్త్రీ శాపాలకి, దేవతా శాపాలకి సంబంధించినటువంటి దోషాలే అని చెప్పాలి. వీటన్నిటికీ కూడాను ఏదైనా మంచి నివృత్తి కలగాలి అంటే చాలామంది చెబుతుంటారు, త్రయంబకేశ్వరం వెళ్ళండి, అక్కడ నారాయణ నాగబలి చేయించండి, సర్పదోష నివారణ పూజ చేయించండి, శ్రీకాళహస్తి వెళ్ళండి, సర్పదోష నివారణ పూజ చేయించండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే, కర్మ విముక్తి జరగకుండా మనం ఎన్ని పనులు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు, నిష్ఫలం. దేనికి కర్మ అనేది ఎలా ఉంటుందంటే, మన వంటికి పట్టుకున్నటువంటి బురద లాంటిది, ఒంటి నిండా బురద ఉండి మంచి షర్ట్ వేసుకున్నారు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? నిన్న తిన్న కంచం ఉంది, కడక్కుండా ఇవాళ పంచభక్ష పర్వణాలు పెట్టుకుని ఏమైనా తినగలుగుతామా?
కదా, దాన్ని కడిగితేనే కదా పచ్చడి అందినా కూడా మనకు ఆకలి తీరుతాం. అలానే ఒంటి నిండా బురుదున్నప్పుడు కడుక్కొని స్నానం చేసిన తర్వాత చక్కటి టవల్ కప్పుకున్నా హ్యాపీగా ఉంటాం, షర్ట్ వేసుకుపోయినా టవల్ కప్పుకున్నా హ్యాపీగా ఉంటాం. అలానే ఆ కర్మ విముక్తి జరగకుండా మనం ఎలాంటి కార్యక్రమాలు చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. ఈ కర్మ నివృత్తి జరగాలి అంటే ఇక్కడ ఇంకా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మఘోష వల్ల పితృదోషం వస్తుందని చెప్పారు. మరి వాళ్ళెవరో చనిపోతే మనకెందుకు వస్తుంది అంటే దీంట్లో ఒక లాజిక్ చెప్తానమ్మా. ముఖ్యమైన కారణం, మా తాతగారు నాకు 100 ఎకరాలు ఇస్తే తీసుకున్నా, ఆయన ఇచ్చిన దోషం కూడా తీసుకోవాలిగా. మరి 100 ఎకరాలు వస్తుందా రాదా తీసి పక్కన పెడదాం. మా తాతగారు ముత్తాతగారు దాన్ని ఏదో హరింపజేశారు అయిపోయింది, కానీ వాళ్ళు చేసిన పాపాలు అయితే నేను అనుభవించాల్సింది. పాపమైనా పుణ్యమైనా ఆస్తి అయినా అప్పులైనా ఏదైనా మనం అనుభవించి తీరాల్సింది. అలాగే ఒక మనిషి 60 సంవత్సరాల లోపల చనిపోతే మన హిందూ ధర్మం గరుడ పురాణం ప్రకారం వీళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి కలగదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది ఎలా? విశ్వామిత్రుడు త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజు చనిపోతే ఎన్ని స్వర్గానికి పంపించారు విశ్వామిత్రుడు, నీకు ఇక్కడ స్థానం లేదని చెప్పి ఆయన నరకానికి పంపించారు త్రిశంకుడిని. ఆ త్రిశంకుడిని నరకంలో కూడా నీకు స్థానం లేదని చెప్పి కిందకి నెట్టేశారు. ఈ సమయంలో విశ్వామిత్రుడు ఈయన కోసం అని చెప్పి భూమికి ఆకాశానికి మధ్యలో త్రిశంక స్వర్గం అనేటువంటి స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. ఆ త్రిశంకుడు అక్కడే ఉంటాడు. ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి నరక స్వర్గ ప్రాప్తి, ఏదైతే మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఉంటుందో దానివల్ల ఉండేటువంటి ప్రాప్తి ఏదైతే ఉంటుందో ఈ ప్రాప్తి కలగదు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? త్రిశంక స్వర్గంలో మాత్రమే ఉంటారు. భూమికి ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం. మనం చనిపోయిన తర్వాత వసు రుద్ర ఆదిత్య రూపాలు అని 3 రూపాలు ఉంటాయి. ఈ వసు రూపం అంటే తండ్రి, రుద్ర రూపం అంటే తాతగారు, ఆదిత్య రూపం అంటే ముత్తాతగారు. వీళ్ళ 3 రూపాలు ఉంటాయి. ఈ 3 కూడాను ఎక్కడికి పోకుండా ఈ త్రిశంక స్వర్గంలో ఉండడం కారణం చేత మనం పెట్టేటువంటి కర్మలు తద్దినాలు మాసికాలు ఏవి కూడా వాళ్ళకి చెందవు. ఇప్పుడు మీకు ఆకలి తీరితే మీ బాబును మీరు శతమానం భవితనాయన మంచిగా ఉండునాయన ఆశీర్వదిస్తారు. మన కడుపే మారుతున్నప్పుడు మన పిల్లల్ని ఎట్లా ఆశీర్వదిస్తాం? మన పిల్లలకి ఏమైనా ఫుడ్ పెడతాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? మనం తినడానికి లేదన్నప్పుడు అవునా? వీళ్ళకి ఎప్పుడైతే ఈ తద్దినాలు మాసికాలు చెందట్లేదో ఆటోమేటిక్గా పితృదేవతల అనుగ్రహం అనేది మనకి లేదు. చనిపోయిన వాడిని దేవతల కంటే కూడా ఎక్కువగా చూస్తుంటాం, పితృదేవతలు అంటాం అవునా? నిజంగా దేవత పూజ చేయి చేయకపో, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టు, వస్త్రం ఇవ్వు, చక్కగా ఉండడానికి ఒక గూడి, చనిపోయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి పితృశ్రాద్ధం ఏదైతే చేయాలో అది చేయకపోవడం వల్ల కూడా పితృదోషం వస్తుంది. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడో కాశీలో పెట్టేసి వచ్చాం, మాకు పెట్టాల్సిన పని లేదు, పుట్టి ట్రాష్ ఇది, పిచ్చి మాటలు. ఏ వాళ్ళు నువ్వు అన్నం తిన్నావు, రేపు తినవా, ఎల్లుండి తినవా? మరి వాళ్ళకి మాత్రం సంవత్సరం మొత్తం జీవితానికి సరిపోని ఒకసారి పెట్టేసి వస్తావు, అది తప్పు కదా. ఇక్కడ మన గరుడ పురాణంలో ఏం చెప్తుందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత 12 రోజులు కర్మ చేస్తాము. 12 రోజులు కూడాను ఒక మనిషి కర్మ చేసేటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే తడి బట్టలతోనే కర్మ చేస్తాడు. ప్రతిరోజు 3 స్నానాలు ఉంటాయి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసేటువంటి స్నానాలు కాకుండా 3 స్నానాలు ఉంటాయి ప్రతిరోజు కూడా కర్మ చేసే సమయంలో. అంటే 12 రోజులు 36 స్నానాలు, అది కూడా మృత్తికా స్నానం అంటారు. అంటే పుట్ట మట్టి తీసుకొని వాల్మీకి మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకొని స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే తడిబట్టలు మొత్తం మళ్ళీ మరల తడి. దేనికి? ఒక మనిషి చనిపోయిన తర్వాత వాడిని దహనం చేస్తాం, శవాన్ని దహనం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళ ఆత్మ వాళ్ళ శరీరం కూడా తాపం పొందుతుంటుంది. అంటే వేడిలో కాలుతున్నారు కదా, కాలుతున్నప్పుడు ఏమవుతుంది? వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తడిబట్టలు కట్టుకొని చేసేటువంటి దానికి దీనికి లింక్ ఏమిటి, సంబంధం ఏమిటి అంటే ఎవడైతే కర్తగా కర్మ చేస్తున్నాడో వాళ్ళని ఆశ్రయించుకొని వాళ్ళ ఆత్మ ఉంటుంది. చనిపోయినటువంటి ఆత్మ 12 రోజులు కూడాను వీడి కర్మ చేస్తున్నటువంటి కర్తను ఆశ్రయించుకొని ఉంటుంది. కాబట్టి వీడు తడిబట్టలతో చేస్తూ ఉంటాడు. వీడు చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి తాపం తీరుతుంది, ఆత్మకి తాపం తీరుతోంది. స్నానం చేయడం ద్వారా తాపం తీరుతుంది, తిలతర్పణాలు వదులుతారు మనం. తిలతర్పణాల ద్వారా కూడాను తాపోపశమనార్థమనే చెప్తాం మన శాస్త్రంలో. తాపోపశమనార్థం, తాపం అంటే వేడి, ఇది తగ్గించడం కోసమనే చెప్పి చేస్తూ ఉంటాం. 12 రోజులు అయిపోయిన తర్వాత స్వర్గపాదం ఏమి చెప్పి ఒకటి ఇస్తాం, గొడుగు చెప్పులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఆత్మ ప్రయాణం చేయటం కోసం వాళ్ళకి కావలసినటువంటి వాతావరణాన్ని బట్టి, ఎండాకాలంలో కాలుగాలుతో కాబట్టి చెప్పులు, వానాకాలంలో వర్షం తడవకుండా గొడుగులు,
చలికాలంలో కప్పుకోవడానికి దుప్పటి, ఇవన్నీ కూడా చెంబు, నీళ్లు తాగడానికి చెంబు, ఇవన్నీ కూడా దానం ఇస్తూ ఉంటాం. ఇవన్నీ తీసుకొని ఆత్మ ప్రయాణం మొదలు పెడుతుంది. మొదలుపెట్టిన తర్వాత సంవత్సరీకం అంటాం కదా మనం. సంవత్సరీకం అనేది మామూలు తెలుగు పదం, అందరూ వాడేటువంటి పదం, కానీ సంవత్సరీ విముఖం అంటారు దీన్ని అసలు భాషలో. దీనివల్ల ఏంటంటే ఒక నెల ఒక రోజు కింద లెక్క వీళ్ళకి సంవత్సరం వరకు కూడా. అందుకనే 12 మాసికాలు పెట్టాలని చెప్తాం మనం. 12 రోజులు 12 నెలలు 12 మాసికాలు పెడతాం, పిండం పెడుతున్నాం. అంటే ప్రతి నెల వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క. సంవత్సరీకం అయిపోయిన తర్వాత వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఒక స్థానం పొందితే వసురూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతాం. అవునా? అంటే ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క సంవత్సరం తర్వాత వీళ్ళకి. కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే లెక్క. వాళ్ళు పెడుతున్న తీసుకుంటే వాళ్ళు ఆత్మసంతృప్తి కలిగి మన వంశాభివృద్ధి కలగాలని ఆశీర్వదిస్తారా లేదా? అలాంటిది మనం పెడుతున్నటువంటి పితృకార్యాలు వాళ్ళకి అందకపోతే ఆత్మఘోష అలానే ఉంటుంది. దానివల్ల కూడా సంపూర్ణమైనటువంటి పితృదోషం వస్తుంది. అందుకనే 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎందుకు పితృదోషం వస్తుంది, ఈ రోగాలతో చనిపోయినటువంటి వాళ్ళకి ఎందుకు పితృదోషం వస్తుంది చూడండి. సైన్స్ బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్, కిడ్నీ, లివర్, క్యాన్సర్, బ్రెయిన్, ఇవన్నీ కూడా హెరిడిటీ, వంశ పరంపరగా వచ్చేటువంటి రోగాలని చెబుతుంది సైన్స్ చెబుతుంది. మేమైతే గ్రహాలతో చెప్తాం. శుక్రుడు కుజుడు కాంబినేషన్, రాహు కేతువుల కాంబినేషన్, ఇవి ఎక్కడైతే చెడుగా పడుతూ ఉంటాయో తప్పనిసరిగా ఇవే రోగాలు వంశ పరంపరగా వస్తూ ఉంటాయి. వాళ్ళ తాతల దగ్గర, ముత్తాతల ముత్తాతల దగ్గర నుంచి తీసుకున్నా కూడా అదే గ్రహస్థితి ఎక్కడో చూడ వీళ్ళ జాతకాల్లో కనపడుతూనే ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా ఈ రోగాలు వస్తాయి. కాబట్టి అదే గ్రహస్థితి వాళ్ళ తాతల దగ్గర నుంచి వీళ్ళ పిల్లల వరకు వస్తున్నది కాబట్టి అదే రోగాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. ఈ విధంగా పితృదోషం అనేది ఇంత ప్రభావాన్ని చూపిస్తుంది మనిషి మీద. దీనికి ఏదైనా పరిష్కారం కావాలి అనుకుంటే గోకర్ణం, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, గోకర్ణం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది కర్ణాటకలో, దాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి లింగం కూడా ఏంటంటే పరమేశ్వరుడు ఆత్మలింగం, రావణాసురుడు తల్లి కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఆత్మలింగం అది. రావణాసురుడు తల్లి రోజు సముద్రం ఒడ్డును కూర్చొని సైకతం అంటే ఇసుకతో లింగం చేస్తూ అభిషేకం చేస్తుంటే అది సముద్రం వచ్చి తీసుకెళ్తున్నాడు. ఈ తల్లికి నాకు ఇలా కాదు, శివుడు ఆత్మలింగం ఉంటే అట్లా ఉండిపోతుంది కదా, ఆత్మలింగం తెచ్చుకొని అభిషేకం చేసుకుందామని చెప్పి కుమారుడిని అడుగుతుంది రావణాసురుడిని. రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పేగులు బయటికి తీసి రుద్రవీణ వాయించి పరమేశ్వరుని మెప్పించి ఆయన దగ్గర ఆత్మలింగం తీసుకొని వస్తాడు. అది ఈయనకి చెందడం ఇష్టం లేనటువంటి దేవతలంతా కూడాను వినాయకుడిని ఒక పశువుల కాపరి రూపంలో, మాయా రూపంలో పంపించి ఈయనకి దగ్గరగా చేరుస్తారు. ఈయన మార్గ మధ్యలో వచ్చేటప్పుడు గోకర్ణం దాకా వచ్చేసరికి మధ్యాహ్న సమయం అవుతుంది. కానీ ఈ దేవతలందరూ కూడాను మాయ చేసి మధ్యాహ్న సమయాన్ని సాయం సమయంలాగా మారుస్తారు. రావణాసురుడు బ్రాహ్మణుడు కదా, ఆయన సంధ్యావందనం చేయాలి సాయం సంధ్యా సమయంలో అని చెప్పి ఆ శివలింగాన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది. ఇది ఎక్కడ పెట్టాలి అని చెప్పి చూస్తుంటే ఈ పశువుల కాపరి రూపంలో ఉన్నటువంటి వినాయకుడి చేతిలో పెడతాడు. ఆయన ఇది నువ్వు పట్టుకొని ఉండు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అని ఈయన చెప్తాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే ఇక్కడ పెట్టేస్తానంటాడు. నేను సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు, ఇదంతా మాయే కదా. కాబట్టి వినాయకుడు త్వర త్వరగా రావణ 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 అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఆయన వచ్చేలోపల భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. ఈ గోకర్ణలో ఉన్నటువంటి లింగం ఏంటి, మహాబలేశ్వరుడు ఆయన పేరు. ఆ లింగం ఏమిటి అంటే పరమేశ్వరుడు సాక్షాత్ ఆత్మలింగం. ఇందాక మనం ఆత్మఘోష అని చెప్పుకున్నాం, ఇక్కడ ఉన్నది ఆత్మలింగం. ఆత్మఘోష నివారణ కలిగి మోక్షం కలగాలి అంటే గోకర్ణంలో చేసేటువంటి ఒక విశేషమైనటువంటి పూజ మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ ఉంటుంది. దాని ద్వారా ఈ త్రిశంక స్వర్గంలో ఉండేటువంటి ఈ ఆత్మలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా మోక్షం కలిగి ఒక స్వర్గ నరక ప్రాప్తి కలిగి ఈ వంశాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పితృదోష నివారణ, స్త్రీశాప నివారణ, దేవతాశాప నివారణ అనేది కలిగి వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః, శ్రీవృక్షం నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.